डिफैक्टो मुख्यमंत्री सज्जल रामकृष्ण रेड्डी गारु तन पार्टी व्यवहार चूसुकोकुंडा तेलुगुदेशं पार्टी व्यवहार विपरीत आसक्ति प्रदर्शिस्तू एक्कड़ तम कूसालु कदिलिपोतायनि चेप्पि भयांदोलन उन्नट्टु कनबडुतोंदि। निन्न चंद्रबाबु नायडु गारु केंद्र होंशाख मंत्री अमित शाह गारी पिलुपु मेरकु आयन आह्वानं मेरकु चंद्रबाबु नायडु गारु ढिल्लीकि वेल्लि आयनतो भेटी कावडं जरिगिंदि। भेटीलो एमी माट्लाडारो ई देश समस्यल गुरिंचि माट्लाडारा राष्ट्र समस्यल गुरिंचि माट्लाडारा राजकीयाल गुरिंचि चर्चिंचारा अने विषयं वाळ्ळिद्दरिकि मात्रमे तेलुसु। दानि ए मात्रं कूडा परिगणलोकि तीसुकोकुंडा चंद्रबाबु नायडु गारु मल्ली अधिकारं लेकि वच्चेदानिकि पोत्तुल कोसं वेंपलाडुतुन्नारु अनि चेप्पि अवागुलु चवागुलु पेल्ता उन्नारु। ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను। మీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ అధ్యక్షుడు నెలకు రెండు మార్లు దేనికోసం పోతున్నాడు? కేసుల మాఫీ ఆయన మీద ఉండే కేసుల మాఫీ కోసమా? ఆయన కుటుంబ సభ్యుల మీద ఉన్న వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి తన కుటుంబ సభ్యులను తప్పించమని చెప్పి ప్రాధేయపడడానికి పోతున్నాడా? సకల శాఖ మంది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది। ఏ సందర్భంలోనైనా సరే ఈ నాలుగు సంవత్సరాలుగా మీ సాక్షి దినపత్రికలో తప్ప మీరు గాని మీ ముఖ్యమంత్రి గాని మీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గాని లేకపోతే ఏ అధికారి గాని ముఖ్యమంత్రి గారు ఫలానా విషయంపైన ఫలానా రాష్ట్ర ప్రభుత్వ సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రి గారిని గాని హోంమంత్రి గారిని గాని ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసినట్టు ఏ రోజైనా గాని మీరు ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారా? మీరు పోయిన ప్రతిసారి మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ కేసుల మాఫీ కోసం మీ మీద దాడులు జరగకుండా ఉండేదాని కోసం మీరు కలుస్తున్నారు తప్ప ఇంకొక విషయం కాదు। నిన్న మొట్టమొదటిసారిగా నాలుగు సంవత్సరాల తర్వాత మేము అది ప్రతిపక్షంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి గారు కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడం జరిగింది। ఆ జరిగిన సందర్భం విషయాలు ఎవరికి కూడా తెలియదు వాళ్ళిద్దరికి తప్ప। మీరు మాత్రం భయభ్రాంతులకు గురవుతూ ఎక్కడ భారతీయ జనతా పార్టీ తమకు వ్యతిరేకంగా మారుతుందో మేము చేసే అరాచకాలకు విద్వంసాలకు ఎక్కడ అడ్డుకట్ట వేస్తుందనే భయాందోళనతో చంద్రబాబు నాయుడు గారిపైన మీరు మాట్లాడుతూ ఉన్నారు। పొత్తులు ఉన్నా లేకున్నా కూడా 2024 లో ఎన్నికలు జరిగినా 2023 ఆఖరిలో ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు। ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంలో యాత్రను ప్రారంభిస్తారని ఆయన చెప్తే ఆయన ఏదో చెప్తాడని చెప్తా మీకు 175కు 175 సీట్లు వస్తాయని మాట్లాడుతున్న మీరు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే మీకేమి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తే మీకేమి, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేస్తేనేమి, మీకు భయం ఎందుకు? ప్రతిదానికి ఉలిగిపాటు పడుతూ ప్రతిరోజు ప్రతిపక్ష పార్టీలపై నిందలు వేస్తా ఉన్నారు। ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో యువగలం ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకపోతున్న మీరు ఏదో విధంగా ఈ యాత్రను విఘ్నం చేయాలి అడ్డుకోవాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రతిరోజు చేస్తున్నారు। ఇక ఆఖరుకు ఏమీ కాకుండా మీ కిరాయి గుండాలను కిరాయి మూకలను తీసుకొనిసి మా యాత్రపైన కోడిగుడ్లు వేయాలను లేకపోతే అనగా ప్రజలను భావోద్వేగాలను రెచ్చగొట్టాలని చెప్పేసి ఫ్లెక్సీలు వేయాలను చూస్తున్నారు। మీరు ఎన్ని రెచ్చగొట్టినా ఈ అవాంతరాలు సృష్టించినా లోకేష్ బాబు గారి యాత్ర మాత్రం వెనుకడుగేసే ప్రశ్నే లేదు, ముందడిగే పోతుంది। ముఖ్యంగా కడప జిల్లాలోనే ఒక ప్రభంజనంలో ఇప్పటికి జరిగిన మూడు నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలు గాని యాత్రకు లభించిన ఒక మద్దతు గాని గతంలో ఈ భారతదేశంలో ఎవరి పాదయాత్ర కూడా అంత అఖండ స్వాగతం అంతది మద్దతు లభించలేదు। ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మీపైన ఎంత వేదన ఉందో, ఈ రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి ఎంత బాధ ఉందో లోకేష్ బాబు గారి యాత్రనే ఒక సజీవ సాక్ష్యం। మీరు చేసిన అన్యాయాలు అక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభంజనంలో లక్షలాది మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి లోకేష్ బాబు గారికి సంఘీభావంగా నిలుస్తున్నారు, ఆయనతో పాటు నడుస్తున్నారు, ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు। ఇప్పటికైనా సరే రాయలసీమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం అంతేకాకుండా మీరైతే ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ హామీలు కూడా నెరవేర్చిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। అంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవాకులు చెవాకులు పేల్తే చూస్తూ ఊరుకునేది లేదు, సహించేది లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం।